హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రాఫిట్ స్మార్ట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇండియన్ స్టాక్ మార్కెట్స్లో ఈరోజు ఏం జరిగిందో చూద్దాం అలాగే ఇండియన్ స్టాక్ మార్కెట్స్ రేపు ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేయబోతున్నాయి అనే అంశాలు డీటెయిల్గా చేసి ఫోకస్ చేయడానికి ప్రయత్నిద్దాం అలాగే నియటంలో పర్ఫామ్ చేయబోయే స్టాక్స్ ఏమైనా ఉన్నాయా ఉంటే వాటి యొక్క టార్గెట్ అండ్ లాస్ లెవెల్స్ ఏంటి అనే విషయాలు టెక్నికల్గా చూడటానికి ప్రయత్నిద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇండియన్ స్టాక్ మార్కెట్స్ లాస్ట్ టూ సెషన్స్ ఆఫ్ సెల్ ఆఫ్ని ఎక్స్టెండ్ చేస్తూ ఈ రోజు కూడా నెగిటివ్ టెరిటరీలో క్లోజ్ అవ్వడం చూసాం సో ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఒక పాజిటివ్ నోట్తో స్టార్ట్ అయిన మార్కెట్స్ ఫస్ట్ హాఫ్లో ఒక స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కనబరిచాయి మోర్ దెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ దాకా గెయిన్ అవడం కూడా చూసాం బట్ సెకండ్ హాఫ్లో మాత్రం ఒక స్ట్రాంగ్ సెల్ ఆఫ్కి అయితే గురయ్యాయి సో ఆల్మోస్ట్ డే హైనింగ్ చూసుకున్నట్లయితే మోర్ దెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ దాకా స్లిప్ అవ్వడం అయితే చూస్తున్నాం అండ్ ఆల్మోస్ట్ డే లోస్ దగ్గర క్లోజ్ అవ్వడం చూసాం సో దీనికి గల ప్రధాన కారణం ఏంటి మార్కెట్స్ ఎందుకు సడన్ గా సెల్ ఆఫ్ అనే విషయాలు మనం చూసినట్లయితే స్పెసిఫిక్ గా అయితే డొమెస్టిక్ గా ఎలాంటి రీజన్స్ కూడా లేవు బట్ ఇంటర్నేషనల్ గా చూసుకున్నట్లయితే డౌ ఫ్యూచర్స్ నెగిటివ్ టెరిటరీ లో ట్రేడ్ అవుతుంది యుఎస్ స్టాక్ మార్కెట్స్ నెగిటివ్ గా ఓపెన్ అవబోతున్నాయనే సంకేతాల నేపథ్యంలో ఒక స్ట్రాంగ్ సెల్ ఆఫ్ గురవడం చూసాం దాంతో పాటు అక్రాస్ ది గ్లోబ్ వన్స్ అగైన్ కోవిడ్ నైన్టీన్ కేసెస్ నెమ్మదిగా పెరుగుతుండడం కూడా ఓవరాల్గా ఇన్వెస్టర్ సెంటిమెంట్ దెబ్బతీస్తున్నట్టు కనిపిస్తుంది సో అందువల్ల ఈరోజు స్టాక్ మార్కెట్ సెకండ్ హాఫ్లో సెల్ ఆఫ్ గురయ్యాయి సో ప్రధాన ఇండెక్స్లో అయిన నిఫ్టీ పాయింట్ టూ పర్సెంట్ నష్టపోయి ఫిఫ్టీన్ థౌసండ్ సెవెన్ ట్వంటీ టూ లెవెల్స్ దగ్గర క్లోజ్ అయితే సెన్సెక్స్ పాయింట్ వన్ పర్సెంట్ నష్టపోయి ఫిఫ్టీ టూ థౌసండ్ ఫోర్ ఎయిటీ త్రీ లెవెల్స్ దగ్గర క్లోజ్ అయింది ఇక బ్రాడర్ మార్కెట్స్ విషయానికి వస్తే నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ పాయింట్ త్రీ పర్సెంట్ దాకా పడింది అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ పాయింట్ టూ పర్సెంట్ దాకా పడింది సో బెంచ్ తో కంపేర్ చేసుకుంటే బ్రాడర్ మార్కెట్స్ క్లియర్ గా అవుట్ పర్ఫామ్ చేసినట్టు కనిపిస్తుంది సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో వెరీ స్ట్రాంగ్ బయింగ్ అయితే చూస్తున్నాం రీసెంట్ టైమ్స్ లో ఇది ఓవరాల్ గా బెంచ్ మార్క్స్ ని సపోర్ట్ చేసే అంశం అనే చెప్పుకోవాలి సో ఇంత వాలటైల్ లో ఏ సెక్టార్స్ ఎలా పర్ఫార్మ్ చేసే చూద్దాం నిఫ్టీ ఐటీ ఇండెక్స్ పాయింట్ సిక్స్ పర్సెంట్ నష్టపోయి ఓన్లీ గెయినర్ గా ఉంది ఎక్సెప్ట్ ఐటీ ఇండెక్స్ రిమైనింగ్ అన్ని సెక్టర్స్ కూడా నెగిటివ్ టెరిటరీలో క్లోజ్ అయ్యాయి విత్ బ్యాంకింగ్ ఇండెక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ నష్టపోయి టాప్ లూజర్గా ఉంది ఫాలోడ్ బై రియాలిటీ పాయింట్ ఫోర్ పర్సెంట్ పీఎస్యూ బ్యాంక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అండ్ ఎఫ్ఎంసీజీ పాయింట్ ఫోర్ పర్సెంట్ దాకా నష్టపోయాయి ఐటీ ఇండెక్స్ మాత్రం పాయింట్ సిక్స్ పర్సెంట్ లా పడింది సో దీనికి గల కారణం రూపీ వీక్నెస్ అనే చెప్పాలి సో రూపీ వీక్నింగ్ కారణంగా ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉన్నారో జనరల్గా ఐటీ అండ్ ఫార్మా సర్వీసెస్ పాజిటివ్ టెరిటరీలో ఉండడం చూస్తాం సో రూపీ వీక్నెస్ ఐటీ స్టాక్స్కి సపోర్ట్ చేసిందని చెప్పుకోవచ్చు ఓవరాల్గా సో జనరల్గా మనం పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకునేటప్పుడు అన్ని సెక్టర్స్ నుంచి స్టాక్స్ని పిక్ చేసుకోమని సజెస్ట్ చేస్తాం ఇదే ప్రధాన కారణం సో కొన్ని సెక్టర్స్ కొన్ని టైమ్స్లో సెక్టర్ రొటేషన్ ద్వారా అవుట్ పర్ఫామ్ చేస్తూ ఉంటాయి సో మన పోర్ట్ఫోలియో ఓవరాల్గా డైవర్సిఫై ఉండడం కోసం అన్ని సెక్టర్స్ని ఇంక్లూడ్ చేసుకోవడం బెటర్ అన్ని సెక్టర్స్లో కూడా బెస్ట్ స్టాక్స్ని ఎంచుకోవడం ద్వారా ఓవరాల్గా మన పోర్ట్ఫోలియో స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసే అవకాశాలు ఉంటాయి సో దీనికి రిలేటెడ్గా మనం ఆల్రెడీ లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేటర్ సిరీస్ని స్టార్ట్ చేస్తాం ఆ సిరీస్కి రిలేటెడ్ గా వీడియోస్ యొక్క లింక్స్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది సో మీరు ఇప్పుడు దాకా ఆ వీడియోస్ ని చూడకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్స్ క్లిక్ చేయడం ద్వారా ఆ వీడియోస్ ని మీరు ఫాలో అవ్వచ్చు అండ్ ఆ వీడియోస్ లో మనం ఎక్స్క్లూజివ్ గా ప్రతి సెక్టర్లో ఉన్న టాప్ ఫైవ్ స్టాక్స్ ఏంటో డిస్కస్ చేసాం అండ్ ఆ స్టాక్స్ కరెక్ట్ అయినట్లయితే నెక్స్ట్ ఫైవ్ బెస్ట్ ఎంట్రీ పాయింట్స్ ఏంటి అనే విషయాలు కూడా డిస్కస్ చేయడం జరిగింది సో ఖచ్చితంగా చూడడానికి అయితే ప్రయత్నించండి అండ్ ఆ స్టాక్స్ ని మీ పోర్ట్ఫోలియోలో పెట్టుకొని ఎప్పుడైతే ఆ స్టాక్స్ కరెక్ట్ అవుతాయో ఆ ప్రైస్ పాయింట్స్ దగ్గర ఎంట్రీ తీసుకోవడం హైలీ సజెస్ట్ చేస్తాం ఫ్రెండ్స్ ఇక ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే కోల్ ఇండియా వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ లాప్బడి టాప్ గెయినర్గా ఉంది ఫాలోడ్ బై దివీస్ లాబరేటరీ వన్ పాయింట్ టూ పర్సెంట్ ఇన్ఫోసిస్ వన్ పాయింట్ వన్ పర్సెంట్ అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ వన్ పాయింట్ వన్ పర్సెంట్ దాకా లాభపడ్డాయి నష్టపోయిన ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే శ్రీ సిమెంట్స్ టూ పాయింట్ టూ పర్సెంట్ నష్టపోయి టాప్ లూజర్గా ఉంది ఫాలోడ్ బై యూపీఎల్ లిమిటెడ్ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ బజాజ్ ఫిన్సర్ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అండ్ గెయిల్ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ దాకా నష్టపోయాయి ఇక స్టాక్స్ ఇన్ న్యూస్ విషయానికి వద్దాం ఫ్రెండ్స్ స్టాక్స్ ఇన్ న్యూస్ విషయానికి వస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం సిప్లా గురించి మాట్లాడుకోవాలి సిప్లా గురించి మనం నిన్న కూడా డిస్కస్ చేసుకున్నాం అండ్ ఫ్యాక్ట్ మన స్టాక్ సజెషన్స్ లో కూడా సిప్లా మనం పిక్ చేసుకోవడం జరిగింది యాజ్ అ సెకండ్ స్టాక్ ఆల్రెడీ సిప్లాకి రిలేటెడ్ గా మనం ఇనీషియల్ టార్గెట్ ఏదైతే ఎస్టిమేట్ చేసామో ఆ టార్గెట్ లెవెల్స్ ని ఆల్రెడీ క్రాస్ చేసింది అండ్ ఫర్దర్ గా కూడా సిప్లా హైర్ సైడ్ వెళ్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈ రోజు సిప్లా లైఫ్ టైమ్ హైన్ అయితే టచ్ చేయడం చూస్తున్నాం దీనికి గల కారణం ఏంటంటే నిన్న డ్రగ్ కంట్రోలింగ్ అథారిటీ వాళ్ళు మొడెర్నా వ్యాక్సిన్కి అప్రూవల్ ఇవ్వడం జరిగింది ఈ మొడెర్నా వ్యాక్సిన్ ని సిప్లా వాళ్ళు ప్రొక్యూర్ చేసి ఇండియాలో డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు అందువల్ల సిప్లా ఈ ఈరోజు లో న్యూ హైసిన్ టచ్ చేయడం చూస్తుంది అండ్ గోయింగ్ ఫార్వర్డ్ కూడా వెరీ స్ట్రాంగ్ గా కనిపిస్తుంది ఫర్దర్గా కూడా హైయర్ సైడ్ వెళ్లే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక నెక్స్ట్ స్టాక్ న్యూస్ విషయానికి వస్తే మనం పిఎన్సీ ఇన్ఫ్రా గురించి మాట్లాడుకోవాలి పిఎన్ సిన్ఫ్రా స్టాక్ ఈరోజు ఇంట్రాడే సేషన్ మోర్ దాన్ నైన్ పర్సెంట్ గెయిన్ అవడం చూసాం అండ్ లాస్ట్ సిక్స్ మంత్స్లో మోర్ దాన్ సిక్స్టీ టూ పర్సెంట్ ర్యాలీ అయింది సో ఈ రోజు ఇంట్రాడే సేషన్ ఇంత స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కనపరచడానికి ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళ స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ అని చెప్పుకోవాలి యాజ్ ఆఫ్ థర్టీ ఫస్ట్ మార్చ్ ట్వంటీ ట్వంటీ వన్ వీళ్ళ ఆర్డర్ బుక్ క్లోజ్ టు లెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ క్లోజ్ ఉంది ఎప్పుడైతే ఆర్డర్ బుక్ స్ట్రాంగ్గా ఉందో వీళ్ళ ఫ్యూచర్ రెవెన్యూస్ కూడా స్ట్రాంగ్గా ఉండబోతున్నాయి అందువల్ల ఈ స్టాక్ వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కనబడుతుంది గోయింగ్ ఫార్వర్డ్ కూడా మంచి పర్ఫార్మెన్స్ కనబరిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి నెక్స్ట్ వాట్ టు ఎక్స్పెక్ట్ టుమారో నిఫ్టీ అండ్ సెన్సెక్స్ లాస్ట్ ఫ్యూ సెషన్స్ నుంచి కన్సాలిడేట్ అవ్వడం చూస్తున్నాం లాస్ట్ త్రీ సెషన్స్లో ఎస్పెషలీ మనం మాట్లాడుకున్నట్లయితే ఒక కరెక్టివ్ ప్యాటర్న్ కనిపిస్తుంది సో లాస్ట్ త్రీ సెషన్స్ ఆఫ్ కరెక్షన్ తర్వాత ఫర్దర్గా కూడా నిఫ్టీ అండ్ సెన్సెక్స్ స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కొన్న కీ సపోర్ట్ అండ్ కీ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏంటి అనే విషయాలు ఈ సెక్షన్లో చూద్దాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మనం చూస్తున్నది నిఫ్టీ స్పాట్ ఇండెక్స్ అవర్లీ చార్ట్ మనం చాలా క్లియర్గా డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం నిఫ్టీకి మేజర్ రేంజ్ చూసుకున్నట్లయితే ఆన్ ద హైయర్ సైడ్ ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అలాగే ఆన్ ద లోవర్ సైడ్ ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ లెవెల్స్ చెప్పి ఓవరాల్గా మన వ్యూ అయితే సైడ్ వేస్ అని చెప్పి కంటిన్యూస్గా డిస్కస్ చేస్తున్నాం సో ఈ రేంజ్ బ్రేక్ చేయంత వరకు మార్కెట్ సైడ్ వేస్లో ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సో రేపు వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉన్న నేపథ్యంలో రేంజ్ ఎలా ఉండబోతుంది అంటే ఆన్ ద హైయర్ సైడ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ లెవెల్ అనేది మేజర్ రెసిస్టెన్స్గా ఉండబోతుంది అలాగే ఆన్ ద లోవర్ సైడ్ ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ అనేది మేజర్ సపోర్ట్గా ఉండబోతుంది అండ్ మోస్ట్ లైక్లీ రేపు ఇంట్రాడేసేషన్లో ఈ రేంజ్లోనే క్లోజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సో ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ ఆన్ ద డౌన్ సైడ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ ఆన్ ద హైయర్ సైడ్ సో ఈ రేంజ్ మోస్ట్ ప్రాబుల్ రేంజ్గా ఉండబోతుంది ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక షార్ప్ సెల్ ఆఫ్ అయితే చూసాం అయితే ఓవరాల్గా అయితే సైడ్ వేస్ ట్రెండ్ ఏ కొనసాగుతుంది ఆన్ ద హైర్ సైడ్ ఇమీడియట్ రెసిస్టెన్స్ అయితే థర్టీ ఫైవ్ థౌసండ్ టూ ఫిఫ్టీ లెవెల్స్ దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండ్ ఇమీడియట్ సపోర్ట్ థర్టీ ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ లెవెల్స్ దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సో మోస్ట్ లైక్లీ రేపు వీక్లీ ఎక్స్పైరీ ఈ రేంజ్లో అయ్యే అవకాశాలు ఉన్నాయి సో గోయింగ్ ఇన్ టుమారో థర్టీ ఫైవ్ థౌసండ్ టూ ఫిఫ్టీని మేజర్ హర్డల్గా చూస్తున్నాం అలాగే థర్టీ ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ని మేజర్ సపోర్ట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక షార్ట్ టు మీడియం టర్మ్ కోసం ఏమైనా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చా అండ్ ఏ స్టాక్స్ సెటప్ లో ఉన్నాయి అంటే ఈరోజు మనం ఫస్ట్ పిక్ చేసుకుంటున్న స్టాక్ కోటెక్ మహీంద్రా బ్యాంక్ ఫ్రెండ్స్ కోటెక్ మహీంద్రా బ్యాంక్ రీసెంట్ టైమ్స్లో ఆల్మోస్ట్ టూ థౌసండ్ లెవెల్స్ నుంచి సెవెంటీన్ హండ్రెడ్ లెవెల్స్ వరకు స్లిప్ అవ్వడం అయితే చూసాం మోర్ దాన్ ఫిఫ్టీన్ పర్సెంట్ రీసెంట్ హైస్ నుంచి ఫాలో అయింది కరెంట్ లెవెల్స్ లో స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్ నుంచి రిబౌండ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి కరెంట్ లెవెల్స్ అనేటువంటి సెవెంటీన్ హండ్రెడ్ సెవెంటీన్ నాట్ ఫైవ్ ఈ ప్రైస్ జోన్ లో కోటక్ మహీంద్రా బ్యాంక్ ని ఎక్వైర్ చేయొచ్చు ఫర్ షార్ట్ టు మీడియం టర్మ్ టార్గెట్ ఆఫ్ ఎయిటీన్ ఫిఫ్టీ లెవెల్స్ అయితే షార్ట్ టర్మ్ ట్రేడర్స్ మాత్రం ఖచ్చితంగా సిక్స్టీన్ సిక్స్టీ లెవెల్స్ బిలో స్టాప్ మెయింటైన్ చేయడం హైలీ రికమెండ్ చేస్తాం బట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కోసం మాత్రం కోటక్ మహీంద్రా బ్యాంక్ ఫర్దర్ గా కూడా స్లిప్ అయినా ఎక్వైర్ చేయొచ్చు సో నెక్స్ట్ ఎంట్రీ పాయింట్ ఫర్ కోటక్ మహీంద్రా బ్యాంక్ ఆఫ్టర్ సెవెంటీన్ హండ్రెడ్ లెవెల్స్ ఈస్ క్లోజ్ టు సిక్స్టీన్ ట్వంటీ లెవెల్స్ సో టూ త్రీ ప్రైస్ పాయింట్స్లో మనం కోటెక్ మహేంద్రా బ్యాంక్ని ఎక్వే చేయాలనుకుంటే కరెంట్ లెవెల్స్లో కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయండి మళ్ళీ ఫర్దర్గా కరెక్షన్ వస్తే సిక్స్టీన్ ట్వంటీ లెవెల్స్లో సెకండ్ ట్రెంచ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ని కన్సిడర్ చేయొచ్చు అండ్ ఫైనల్ ట్రెంచ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ని అరౌండ్ ఫోర్టీన్ ఫార్టీ లెవెల్స్లో కన్సిడర్ చేయొచ్చు సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి డెఫినెట్గా ప్రైవేట్ బ్యాంకింగ్ స్పేస్లో కోటాక్ మహీంద్రా బ్యాంక్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ పిక్స్గా మనం చెప్పుకుంటాం సో ఖచ్చితంగా కోటాక్ మహీంద్రా బ్యాంక్లో కరెక్షన్స్ వస్తే మాత్రం లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్ అండ్ లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆర్ సెకండ్ పీక్ ఆఫ్ ద డే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఫండ్స్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రీసెంట్ టైమ్స్లో ఆల్మోస్ట్ వన్ సెవెంటీన్ లెవెల్స్ నుంచి వన్ నాట్ ఫైవ్ లెవెల్స్ వరకు కూడా స్లిప్ అవ్వడం చూసాం సో కరెంట్ లెవెల్స్ చూసినట్లయితే వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ దగ్గరికి అప్రోచ్ అవుతున్నట్టు కనిపిస్తుంది సో వన్స్ అగైన్ మీడియం టు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం అరౌండ్ వన్ నాట్ ఫైవ్ నుంచి వన్ నాట్ సెవెన్ ఈ ప్రైస్ జోన్లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఎక్వైర్ చేసుకోవచ్చు అండ్ షార్ట్ టు మీడియం టర్మ్లో అయితే వన్ సెవెంటీన్ లెవెల్స్ వరకు వన్స్ అగైన్ రిబౌండ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అయితే షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఖచ్చితంగా హండ్రెడ్ రూపీస్ దగ్గర స్టాప్ లాస్ మెయింటైన్ చేయడం హైలీ సజెస్టెడ్ ఫ్రెండ్స్ బట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ మాత్రం ఈ స్టాక్ ని ఎక్వైర్ చేయొచ్చు కరెంట్ లెవెల్స్లో వన్ నాట్ ఫైవ్ నుంచి వన్ నాట్ సెవెన్ దగ్గర అండ్ గా స్లిప్ అయితే అరౌండ్ 90 నుంచి ఎయిటీ ఫైవ్ లెవెల్స్ దగ్గర ఎక్వైర్ చేయొచ్చు అని సజెస్ట్ చేస్తాం సో ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇది మన వీడియో హోప్ యూ లైక్ ఇట్ ఈ వీడియోలో కంటెంట్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇప్పుడు దాకా మీరు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో మరింత ఎక్సైటింగ్ కంటెంట్తో కలుద్దాం అంటిల్ దెన్ హావ్ గ్రేట్ టైమ్ థ్యాంక్ యూ